నమస్తే, వెల్కమ్ టు సాహితి టీవీ. నేను రవి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా రెండవసారి అంటే గతంలో 2014లో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే మాత్రం టీడీపీ కోసం గతంలో యువగళం పాదయాత్ర పేరుతో దాదాపు 300 పైచిలుకు రోజులు అయితే మాత్రం ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో మమేకమయ్యి టీడీపీ అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నారు. మరొక విశేషం ఏంటంటే రెడ్ బుక్ ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే అధికారులు టీడీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులపై దురుసుగా వ్యవహరించి అక్రమంగా అరెస్టులు చేసినటువంటి నాయకులపై ఆ రెడ్ బుక్లో పేర్లు రాయటం రకరకాలైనటువంటి ఒక సంచలనం, తెలుగుదేశం పార్టీలో ఒక సంచలనంగా మారారు నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ మంగళగిరి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచారు కాబట్టి ఆ మంగళగిరి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఇప్పుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, అలాగే మానవ వనరుల శాఖ మంత్రి, అలాగే విద్యాశాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఏ విధంగా మంగళగిరి స్థానంలో ఏ విధంగా సుస్థిరంగా మన పేరు ఉండాలి, అలాగే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అనే ఉద్దేశంతో నారా లోకేష్ అయితే మాత్రం ఒక వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నుంచి ఒక ప్రజా దర్బార్ పేరుతోటి ఆయన శ్రీకారం చుట్టారు ఈ యొక్క కార్యక్రమానికి. ప్రతిరోజు కూడా ఉదయం అక్కడ మంగళగిరి ప్రజలకు అయితే మాత్రం అందరూ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి టీమును కూడా ఏర్పాటు చేసుకోండు, ఆ సమస్యలు వచ్చినప్పుడు సంబంధిత టీమ్కి అంటే ఆయన ఒకవేళ మంత్రి హోదాలో ఏదైనా పక్కన జిల్లాలకు వెళ్ళినప్పుడు, జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఐటీ శాఖ మంత్రిగా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే వస్తారో ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, మంగళగిరి ప్రజలు వచ్చినప్పుడు ఆ సమస్యలను పరిష్కరించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీమును కూడా ఏర్పాటు చేసి ఆ టీమ్ అయితే మాత్రం ప్రజలు ఎవరైనా వచ్చినప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా సంబంధిత శాఖలకి సిఫారసు చేసే విధంగా ఒక టీంని అయితే ఏర్పాటు చేశారు. దాదాపు అంటే ఇది అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి, మరోపక్క ఆయన యువగళం పాదయాత్రలో కొన్ని ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు, లేకపోతే మంగళగిరి ప్రజలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అవ్వచ్చు. ఏదైనా సరే మొత్తానికి ఒక వినూత్న కార్యక్రమం, ప్రజా దర్బార్ అనేటటువంటి ఒక కార్యక్రమానికి అయితే రూపకల్పన చేశారు నారా లోకేష్. అంటే ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అవ్వచ్చు, ప్రజా సమస్యలు అవ్వచ్చు, ఇటు యువత, అలాగే రైతులు, అలాగే నిరుద్యోగులు, వీళ్ళందరి సమస్యలు, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, వీళ్ళందరి సమస్యలు కూడా ఆయన దగ్గరుండి చూశారు. ఆ యొక్క యువగళం పాదయాత్రలో దాదాపు ఇచ్చాపురం వరకు కూడా ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఆయన పాదయాత్రలో అనేకమైనటువంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. అంటే ప్రతి నియోజకవర్గాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసి ఒక విధంగా చెప్పాలంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసం చేసినటువంటి పాదయాత్ర అని చెప్పేసి అప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఎందుకంటే ఒక యువకుడు గతంలో కూడా పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఎమ్మెల్సీ ద్వారా ఆయన మంత్రి పదవి రావడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన క్రియాశీలకమైనటువంటి పదవులు, రాష్ట్ర పంచాయతీరాజ్, అలాగే ఐటీ శాఖ కూడా క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించడం, ఒక బాధ్యతాయుతంగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఉన్నారు. అంటే వైసీపీ నాయకులు రకరకాల ట్రోల్ చేశారు, వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు, లేకపోతే రకరకాలుగా అంటే మాజీ మంత్రి రోజా అవ్వచ్చు, లేకపోతే కొడాలి నాని అవ్వచ్చు, వల్లభనేని వంశీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మామూలు దాడులు చేయలేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆత్మహత్యలు చేసుకుంటే ఏ విధంగా ఉంటారో ఆ విధమైనటువంటి దాడులు చేశారు. అంటే సోషల్ మీడియా వేదికగా ఆ విధంగా అంటే కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేయటం, వ్యక్తిగతంగా విమర్శించడం, అలా చేసినా సరే ఎక్కడా కూడా ఎనిక్కి తగ్గకుండా, మనోనిబ్రాన్ని కోల్పోకుండా ఒక ధైర్యంగా యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టి దాదాపు ఆయన చేసినటువంటి పాదయాత్ర ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఒక క్యాడర్కి ఆత్మవిశ్వాసం నింపడం కోసం చేసినటువంటి ప్రయత్నమే నారా లోకేష్ యువగళం పాదయాత్ర. అప్పుడు దాదాపు అంతకుముందు కూడా దాదాపు 3-4 సంవత్సరాలు పార్టీ అయితే మాత్రం నిస్తేజంగా ఉన్నటువంటి తరుణంలో, అసలు పార్టీ పూర్వవైపు ఏ విధంగా వస్తుందని ఆలోచించినటువంటి తరుణంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర అయితే మాత్రం పార్టీ శ్రేణిలో ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. అక్కడ పార్టీ ఎక్కడైతే అంటే అక్కడ ఉనికిని కోల్పోతున్నటువంటి తరుణంలో అక్కడ నియోజకవర్గాల్లో ఒక స్థాయిలో, లేకపోతే కార్యకర్తలని అరెస్ట్ చేయడం, కార్యకర్తల ఇబ్బందులు పడటం, ఆ కార్యకర్తలను ఓదార్చడం, అలాగే ముఖ్యంగా మహిళల్ని
ఎక్కడైతే హింసించబడ్డారో ఆ వైసీపీ ప్రభుత్వంలో ఆ మహిళలను కలవటం, అలాగే ఎవరైతే చనిపోయినటువంటి నాయకులు ఉంటారో టీడీపీ నాయకులు వాళ్ళని పరామర్శ రకరకాల జరిగి ఆ యొక్క యువగళం పాదయాత్రలో వాళ్ళని పరామర్శించడం, ఏ ప్రాంత రైతులు అంటే గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో మిర్చి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, అలాగే కొన్ని న్యూజివుడు నియోజకవర్గానికి విషయానికి వస్తే అక్కడ మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి, మామిడి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతుంటారు, ఇట్లా మరి శ్రీకాకుళం ఆ ఏరియాలకు పోయినప్పుడు జీడి ఏ విధంగా పంట ఏ విధంగా అక్కడ వ్యాపారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రాంత సమస్యల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయటం, ఆయన ఒక ప్రత్యేకంగా రాసుకోవటం, అక్కడ ఉన్నటువంటి రైతులతో మమేకం అవటం, మీ ఇంట్లో కుటుంబ సభ్యులాగా నన్ను ఆదరించండి, మీ ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా పరిష్కరించే మార్గం చూపుతానని చెప్పేసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినటువంటి సందర్భమే యువగళం పాదయాత్రలో ప్రధానంగా నారా లోకేష్ చేసినటువంటి ప్రయత్నం. అదే తరహాలో ఈ యొక్క భరోసా ఇవ్వటం కానీ లేకపోతే ఈ ఇచ్చింది ఏదైతే ఉందో నా నియోజకవర్గాల్లో కూడా ఆ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ప్రజాదర్బార్ కార్యక్రమం శ్రీకారం చుట్టి ప్రజాదర్బార్లో అంటే ముఖ్యంగా చాలామందికి పెన్షన్లు అందొచ్చు, పెన్షన్లు రాకపోవచ్చు, మరో పక్కంగా కొంతమందికి ఇళ్ళు లేకపోవచ్చు, కొంతమందికి పిల్లలకి సీట్లు రాకపోవచ్చు, లేకపోతే చదువులకి ఆర్థిక సహాయం అవ్వచ్చు, లేకపోతే నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, ఇంకా లేకపోతే వైద్యం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య ఖర్చులు అవ్వచ్చు, ఇట్లాంటి ప్రధానమైనటువంటి సమస్య, లేకపోతే మాకు మంచినీటి సౌకర్యం లేదు, లేకపోతే పంటలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, కాబట్టి ఆ సమస్యను అధిగమించడం కోసం నియోజకవర్గంలో వాళ్ళ ప్రతిరోజు పోయి వాళ్ళని ప్రత్యక్షంగా కలవలేము కాబట్టి నియోజకవర్గంలో వెళ్ళి వాళ్లే ప్రజలే కనుక ఒక ప్రజాదర్బార్ కార్యక్రమం శ్రీకారం చుడితే ప్రజలే వచ్చి నేరుగా కలిసే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ నేను గనక జిల్లాల పర్యటన గనక పోయినప్పుడు ఒక మంత్రి హోదాలో మిగిలినటువంటి ఆ సమస్యల్ని ఒక టీం గనక పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రజాదర్బార్ ఆయన నివాసం ఉంటున్నటువంటి ఉండవల్లిలో ఆ నివాసంలోనే ఆయన ఈ యొక్క ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పేద ప్రజలు చాలామంది అంటే ఒక సెక్రటేరియట్ అవ్వచ్చు లేకపోతే సీఎం స్థాయికి వెళ్ళకపోవచ్చు, కానీ నియోజకవర్గంలో సొంత ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు చెప్పుకోవడానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయి, పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా స్థానిక ఎమ్మెల్యేకి ఉంటుంది, కాబట్టి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారా లోకేష్ ప్రజాదర్బార్ అనేటటువంటి కార్యక్రమానికి. ఆ ప్రజాదర్బార్లో వాళ్ళ సమస్యలు కూడా విన్నవించుకోవడానికి చాలామంది అయితే మాత్రం ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏ ఎమ్మెల్యే కూడా ఇలా ఆ ప్రజాదర్బార్ కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టలేదు, చాలామంది గత ప్రభుత్వం అవచ్చు లేకపోతే అంతకుముందు కూడా. ఒక యువకుడు యువ మంత్రిగా ఆయన రెండో పర్యాయం మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ యొక్క మంగళగిరి ప్రజలకు ఏ విధంగా చేస్తారో భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి అనేది చాలామందిలో ఒక ప్రశ్నగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి పదవిగా స్వీకరించినటువంటి కొద్ది సమయంలోనే ఆయన ఈరోజే ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ప్రజలతో మమేకం అవటం, అలాగే వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసాం. నిత్యం అంటే గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది, ప్రజా సమస్యలు తీసుకొచ్చేవాళ్ళు ఎవరైనా సరే నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పేసి నారా లోకేష్ చెప్పడం జరిగింది. అంటే ఒక యువనేత ఏదో ఎన్నికల హామీలు అవ్వచ్చు లేకపోతే ప్రజలు ఉన్నారు కాబట్టి రాజకీయ హామీలు ఇచ్చారనేది కాకుండా నిజంగానే ఉండాలి, నన్ను ఇంత భారీ స్థాయిలో గెలిపించినటువంటి దాదాపు 70,000 పైసలకు ఓట్లతో గెలిపించినటువంటి ప్రజలకు నేను నిత్య కృత్యం అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ అయితే మాత్రం ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ యొక్క ప్రజాదర్బార్ విజయవంతం అవ్వాలని, మరోపక్క ఆ ప్రజల సంతోషం అంటే మనం ఒక సమస్యతోటి ప్రజలు వచ్చారంటే ఆ సమస్య పరిష్కరించారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాల్లో నిజంగా హీరోగానే మిగిలిపోతారు. అంటే మనం ఏదో సినిమాల్లో హీరోలు చూస్తుంటాం కానీ నిజంగా వాళ్ళు ఏదన్నా వైద్య ఖర్చులకి ఒక రాజకీయ నాయకుడు సహాయ సహకారాలు అందించడం నిజంగా ఆయన హీరో. అలాగే ఒక పిల్లలకి చదువు కోసం డబ్బులు లేకపోతే ఇబ్బంది పడుతున్నామంటే ఆ చదువుల కోసం డబ్బులు ఇచ్చారంటే వాళ్ళే నిజమైన హీరో. అలానే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే వాళ్ళే నిజమైన హీరో. కాబట్టి ఆ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా మన నారా లోకేష్ ప్రజలకు చేరువవుతారు, మరోపక్క ఆయన ఒక స్పెషల్ టీంని పెట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే మాత్రం సఫలీకృతం అవ్వాలని కోరుకున్నా, విజయవంతం అవ్వాలని కోరుకున్నా. ఈ ప్రజాదర్బార్ ఏదైతే ఉందో మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఆదర్శంగా ఉండాలని మనం కోరుకుంటాం, ఇది సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ, చూస్తున్నామండి సాహితీ టీవీ.